ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులు రా జోకులవి జోక్ని జోకగా తీసుకోండి అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కొండి మీ చుట్టూ జరిగే అన్యాయాలను గ్రహించండి ఏమిటండి మీరు మాట్లాడేది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు థూ టీవీ నేను మీ ప్లీ లైక్ ఇన్కాగ్నిటో కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో లాస్ట్ 15 రోజుల్లో ఇండియాలో చాలా విషయాలు జరిగినాయి అండ్ ఈ ఎపిసోడ్ లో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం సో అందరికీ వెల్కమ్ టు ది న్యూ ఎపిసోడ్ ఆన్ థూ టీవీ దాని ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి సిగరెట్ తాగడం ప్రాణానికి హానికరం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూడటం ఈ ఛానల్ కి హానికరం అరే రే 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 పెద్ద సమస్య వచ్చిపడిందే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని కాపాడండి న్యూస్ నంబర్ 1 ఇప్పటిదాకా మనం ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చూసాం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసాం కానీ ఈ న్యూస్ అంతక మించి ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షనింగ్ ఎవరదో కాదు ముఖేష్ అంబానీ కూతురు కూతురు ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షనింగ్ ఎవరదో కాదు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మరియు విరీన్ మర్చెంట్ కూతురు రాధిక మర్చెంట్ మధ్యలో జరిగింది ఇండియాలో ఈ న్యూస్ ఛానల్లో చూపియని ఫుటేజ్ ఇప్పుడు మీరు థూ టీవీ ఛానల్లో చూడబోతున్నారు బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ టోటల్ గా 3 రోజులు జరిగింది అండ్ ఆ 3 రోజులకి ఫంక్షన్ ఖర్చులు 1260 కోట్లు ఇంగ్లీష్ లో చెప్పాలంటే 1260 క్రోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బులతోని 2 RRR మూవీస్ తీయొచ్చు అప్పటికి 150 కోట్లు మిగులుతాయి చంద్రయాన్ 3 లాంటి రాకెట్స్ 2 పంపొచ్చు అప్పటికే ఓ 30 కోట్లు మిగులుతాయి మళ్ళీ ఇది పెళ్లి కాదు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అంటే సినిమా ముందు ట్రైలర్ లాంటిది అసలు పెళ్లి 2 మంత్స్ తర్వాత దానికి ఎంత ఖర్చులు అయితేయో ఏమేం కొనాలో ఇంకా దేవుడికే తెలుసుండాలి జామ్నగర్ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ గెస్ట్ రావటం కోసం 40 ఫ్లైట్స్ ని ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రీచ్ అవ్వడానికి స్పెషల్ గా రోల్స్ రాయ్స్ మెర్సీ బెంజ్ తో పాటు ఫెరారీ మాసరట్టా బిఎండబ్ల్యూ తర్వాత లోంబోబర్గ్ని ఇలాంటి పెద్ద పెద్ద కార్స్ ని నిల్చోబెట్టారు ఇదేంట్రా అని అడిగితే ఇది ముఖేష్ అంబానీస్ ఓలా అండ్ ఊబర్ సర్వీసెస్ అని చెప్పి చెప్పినారు ఇప్పటిదాకా పార్టీస్ చేసుకోవడానికి ఇండియన్స్ దుబాయ్ కో కతార్ కో వెళ్లేవారు కానీ ఈసారి పార్టీ చేసుకోవడానికి దుబాయ్ మరియు కతార్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాకి వచ్చిండ్రు దీంతో రెచ్చిపోయిన మన ఇండియన్ యువత యాల్లా హబీబీ వెల్కమ్ టు ఇండియా అని చెప్పి స్టేటస్ పెట్టినారు ఈ గ్యాప్ లో బిల్ గేట్స్ కూడా ఇండియాకి ల్యాండ్ అయినాడు కానీ అక్కడ జరిగే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కనే ఎక్కువ మన మోడల్స్ పెట్టే చాయ్ తాగుదామని చెప్పి వెళ్ళిండు వన్ షాట్ ప్లీజ్ డోంట్ స్వెట్ ది టెక్నిక్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇదంతా హైదరాబాద్ లో జరిగింది మామూలుగానే మనం హైదరాబాద్ మోడల్స్ ని ఆపలేం మన సీనియర్ మోడల్ అన్న బిల్ గేట్స్ కి చాయ్ ఇచ్చిండని చెప్పేసి మన మిగతా మోడల్స్ అందరూ రెచ్చిపోవడం జరిగింది మోడల్స్ నుంచి మనుషుల్ని దేవుడే కాపాడాలి భగవంతుడా ఇండియాలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ కి గూగుల్ సీఈఓ అన్న సుందర్ పిచ్చే గారు ఖచ్చితంగా వస్తారు కానీ ఈసారి ఆయన లీవ్ అప్రూవ్ కాలేదు ఇంత మంది పెద్ద మనుషులు వచ్చిన తర్వాత నేను రానా అని చెప్పి మన తెలుగింటి ఆడపిల్ల ఇవాంకా ట్రంప్ తన ఫ్యామిలీతో వచ్చింది ఇండియాలో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కాకుండా చాపల బిజినెస్ కూడా పెడదామని చెప్పేసి మార్క్ జకర్బర్గ్ కూడా వచ్చారు ఇంతలో వాడి ఆవిడ అనంత్ అంబానీ వాచ్ చూసి ఈ వాచ్ చాలా బాగుంది అని కూడా చెప్పింది దానికి సమాధానంగా అనంత్ అంబానీ వాచ్ బాగుంటది కానీ మీ ఆయన టైమింగే బాగుండదు అని చెప్పి చెప్పినాడు ఈ విషయంతో భయపడిన మార్క్ జకర్బర్గ్ చాపల వ్యాపారం వద్దయ్యా మెటానే బెస్ట్ అయ్యా అని చెప్పేసి వెనకకి వెళ్ళిపోయాడు
ఐపీఎల్ కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ధోని భయ్య తన ఫ్యామిలీ తో వచ్చారు. పోలార్డ్ భయ్య మాత్రం ఆ ఈ పిఎస్ఎల్ లో పీకే దేం లేదులే అని చెప్పేసి అక్కడ మ్యాచెస్ ఆడకుండా ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ బిక్కమొకం వేసింది. పోలార్డ్ భయ్య పైన ఫుల్ కోపం పెంచుకుంది. ఇతని ఇంకే దర్ శరమ్ హై నా, యే నెక్స్ట్ టైం ఫిర్ కేరన్ పోలార్డ్ కో బులాయేనా ఖేల్నే కే లియే. ఇదే గ్యాప్ లో మన సచిన్ సాబ్ ఫ్యామిలీ తో ఎంటర్ అయ్యారు. ఈ పిఎస్ఎల్ మ్యాటర్ లో మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి సచిన్ ని అడిగాం. దానికి సచిన్, ఫ్యామిలీ తో వచ్చాను, లోపల శుభ్మన్ గిల్ ఏమైనా ఉన్నాడా అని మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ అడిగారు. దానికి సచిన్ సార్, నేను పిఎస్ఎల్ గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను అని అన్నారు. సో అందుకే పిఎస్ఎల్ ని మేము కూడా లైట్ తీసుకుంటున్నాం, మీరు కూడా లైట్ తీసుకోండి అండ్ పాకిస్తాన్ వాళ్ళని కూడా లైట్ తీసుకో అని చెప్పండి. ఇంతే కాదు, మన రజనీ సార్ కూడా ఫ్యామిలీని తీసుకొని ఫంక్షన్ అటెండ్ అయినారు. సార్ మేము కూడా రామా అని చెప్పి అడిగితే వద్దు అని చెప్పి మా మీద చేయి ఊపారు. సార్ వద్దన్నారు కదా అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకున్నాం. తర్వాత మన రామ్ చరణ్ సార్ అండ్ ఉపాసన మ్యామ్ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మేము అడిగాము స్టేజ్ మీదకి మేము రామా అని చెప్పి, దాని కూడా రామ్ చరణ్ సార్ దన్నం పెట్టి వద్దురా బాబు అని అన్నారు. బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది యాక్టర్స్ వచ్చారు. ఎలాగో కొరియోగ్రాఫర్ లేడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన స్టెప్స్ వేసి మా మైండ్ పోగొట్టారు. వీళ్ళు ముగ్గురు వేసిన నాచో నాచో స్టెప్ చూసిన తర్వాత ఒకవేళ ఈ ఫంక్షన్ 1 ఇయర్ బ్యాక్ జరుగుంటే ఆస్కర్ స్టేజ్ మీద ఈ పాటకి వేసే పర్ఫార్మెన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తుండే. 3 నిమిషాలు డాన్స్ వేసి స్టేజ్ మీద టైం వేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇది మన వల్ల కాదు, రామ్ చరణ్ నే మనం స్టేజ్ మీద పిలుస్తామని చెప్పి షారూఖ్ ఖాన్ రామ్ చరణ్ పేరు ఎత్తాడు. అండ్ అక్కడనే ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ ని పిలిచేటప్పుడు మధ్యలో ఇడ్లీ వడ అని ఎందుకు వచ్చిందని చెప్పేసి ట్విట్టర్ లో చాలా మంది ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. దీని సమాధానంగా చాలా మంది షారూఖ్ ఖాన్ ఫన్ క్రియేట్ చేయడానికి చేశారు అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై తో మండిపోయిన ఫ్యాన్స్ ఇలా రిప్లై ఇచ్చిండ్రు. ఈ ట్విట్టర్ లో జరిగిన వార్డ్స్ మీద ఇంకొంచెం సేపట్లో మాట్లాడుకుందాం. కానీ షారూఖ్ ఖాన్ స్టేజ్ మీద చెప్పిన లైన్ తన పాత మూవీ డైలాగ్ అని మాత్రం అర్థం అవుతుంది. దీని తర్వాత శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒక క్లాసికల్ సాంగ్ మీద నీతా అంబానీ గారు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది మన 2TV ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీకోసం. దీని తర్వాత 75 కోట్లు తీసుకున్న మన రిహానా ఒక మంచి తెలుగు సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కూడా 2TV ఎక్స్క్లూజివ్ ఛానల్ లోనే మీకు కనిపిస్తుంది. రిహానా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మన ఏకాన్ అన్న కూడా తన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. కానీ గుర్తు పెట్టుకోండి, ఇది ఎక్స్క్లూజివ్ వీడియో మీకు మా ఛానల్లోనే దొరుకుతుంది. ఈ డాన్స్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. రాధికా మర్చెంట్ మన అనంత్ అంబానీకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఐ విల్ సీ యూ ఎవ్రీ డే, యువర్ లైఫ్ విల్ నాట్ గో అన్నోటిస్. ఇప్పుడు మనం దీనికి ఒరిజినల్ ఫుటేజ్ చూద్దాం. బికాజ్ ఐ విల్ నోటిస్ ఇట్. యువర్ లైఫ్ విల్ నాట్ గో అన్విట్నెస్డ్. యువర్ లైఫ్ విల్ నాట్ గో అన్విట్నెస్డ్. బికాజ్ ఐ విల్ బీ యువర్ విట్నెస్. ఇంటర్నెట్ లో తను చెప్పింది మొత్తం కాపీ అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఆమె చెప్పిన మాటలు తనకు ఎంత బాగా నచ్చితే స్టేజ్ మీద చెప్పింది అని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు. దాని తర్వాత అనంత్ అంబానీ చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీలో జరిగిన మ్యాటర్స్ అన్ని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత తన ఫాదర్ ముఖేష్ అంబానీ బాగా ఇమోషనల్ అయ్యి ఏడవడం జరిగింది. ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్, my mother and my father. దీని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఒక్కటే, లవ్ యువర్ పేరెంట్స్ మోర్ దన్ ఎనీథింగ్, దే ఆర్ ద ట్రూ గాడ్స్ ఫర్ యూ. అండ్ మా వైపు నుంచి, మా 2TV వైపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. మెయిన్ పెళ్లికి ఇంకా 2 మంత్స్ ఉన్నాయి.
అప్పుడు మన న్యూస్ ఎపిసోడ్ లో అది కూడా ఎక్స్క్లూజివ్లీ కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు ట్విట్టర్ లో జరిగే న్యూస్ ని కవర్ చేద్దాం. ట్విట్టర్ ఇస్ ఫుల్ ఆఫ్ బానిస బతుకులు. ఎప్పటిలాగానే ట్విట్టర్ లో జరిగే ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈసారి కొంచెం సీరియస్ గా మరీ ఫిజికల్ అయిపోయినాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరి ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్విట్టర్ లో స్టార్ట్ అయిన ఈ గొడవ బెంగళూరు లో 2 గ్రూప్స్ గా మారి కొట్టుకోవడం జరిగింది. నిజానికి వీళ్ళకి ఫ్యాన్ వార్స్ మీద ఉన్న సీరియస్నెస్ రియల్ లైఫ్ లో ఉండదు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ట్విట్టర్ కి దూరంగా ఉండండి అండ్ ఫ్యాన్ వార్స్ కి ఇంకా దూరంగా ఉండండి. దీంట్లో ఏది రైటో ఏది రాంగో మీకే వదిలేస్తున్నాము, ఎందుకంటే ఇది మన రోస్ట్ వీడియో కాదు కాబట్టి. మీకు తెలిసిందేమైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు. దీనితో మన న్యూస్ సమాప్తం. నేను న్యూస్ రీడర్ లాగా బాగా చేశానంటే కింద కామెంట్ బాక్స్ లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అనిపించింది ఏదైనా సరే మాకు చెప్పండి, మేము మా ఛానల్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అర్థమైతుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం 1 మిలియన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. మీరు చూస్తున్నారు థూ టీవీ విత్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. గుడ్ బై అండ్ హ్యావ్ అ గుడ్ డే. అప్పటికి ఎన్ని కోట్లు మిగులుతాయి? 200. అండ్ వీళ్ళందరూ నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు అని చెప్పేసి కెనడా ప్రైమ్ మినిస్టర్ సిక్ లీవ్ పెట్టుకొని ఇండియాకి వచ్చాడు. తెలుసు, మీరు సుఖంగా మేల్కో, మీరు సుఖంగా నిద్రపోవాలంటే నమస్తే. ఇప్పుడు వీడియోలో వెళ్ళే ముందు సిగరెట్లు తాగడం ప్రాణానికి హానికరం, కరెక్టేనా? హానికరం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ ని కాపాడండి, కాపాడించుకోండి. நல்ல பழுத்து வச்சிரு பல 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 பலனே பல 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 பல.